హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్వి కిచెన్ ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బరుగు మిర్చర్ అండి ఈ బరుగు ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బరుగు మిర్చర్ను ఈవినింగ్ పిల్లలకు స్నాక్ కూడా పెట్టుకోవచ్చు అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం బొరుగు మిర్చిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రెండు వందల యాభై గ్రాముల బురుగులని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఒక బజ్జీని ఈ వీడియోలో చూపిన విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా బురుగులు ఆ బురుగుల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి టమాటా ముక్కలు కొత్తిమీర బజ్జీని కూడా యాడ్ చేసుకోవాలి అందులో ముప్పావు కప్పు శనగపప్పును యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ కప్ పల్లీలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలను ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకు పల్లీలు బరుగు మిచ్చర్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి పల్లీలను ఈ వీడియోలో చూపిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం బురుగు మిక్చర్లో పల్లీలు అనేవి ఎక్కువ కనుక యాడ్ చేసినట్టయితే మనకు బరుగు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకని నేను ఇక్కడ హాఫ్ కప్ పల్లీలని యాడ్ చేసుకున్నాను అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల కారం ఇక్కడ మీకు ధనియాల కారం కనుక లేనట్లయితే మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి మాత్రం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ధనియాల కారం హాఫ్ టేబుల్ స్పూన్ మావుల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బరుగుల్లో కలిసిపోయేలా బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనకు బజ్జీలో పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి కారాన్ని లైట్గానే యాడ్ చేసుకోవాలండి మీరు కనుక కారాన్ని ఎక్కువగా తినే పని అయితే మరో టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నానండి ఇలా బొరుగుల్లో మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత అందులో ఒక నిమ్మ చెక్కను ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని పిండుకోవాలి ఇక్కడ మీరు పులుపు కనుక ఎక్కువగా తినాలనుకుంటే ఒక నిమ్మకాయ మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ సగం నిమ్మకాయని యాడ్ చేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మరసం అంతా కలిపిన తర్వాత అందులో హాఫ్ కప్ సన్న పూసని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే లావుపూస కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను మాత్రం ఇక్కడ సన్నపూసని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సన్నపూస పల్లీలు బజ్జి అనేవి బరుగు మిర్చర్లో ఎక్కువ కనుక యాడ్ చేసినట్టయితే మనకు బరుగు మిర్చర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సన్నపూసని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అంతేనండి పిల్లలకి ఎంతో ఇష్టమైన బరుగు మిర్చి తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా రోజు అదే కావాలి అంటూ ఉంటారు అంతేనండి ఎంతో రుచికరమైన బరుగు మిచ్చ తయారైపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి